నమస్తే, నేను హారిక, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్. ఈరోజు మనం పిల్లల్లో ఏకాగ్రత పెంపొందించడానికి కొన్ని ముఖ్యమైన యోగాసనాలు చూద్దాం. అయితే ఈరోజు పిల్లలు చాలా రకాల డిస్ట్రాక్షన్స్కి గురి అవుతున్నారు. దానికి కారణం సోషల్ మీడియా అవ్వచ్చు, వాళ్ళకున్న ఫ్రెండ్షిప్స్ అవ్వచ్చు, చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం అవ్వచ్చు, అలాగే వాళ్ళు తినే ఆహారంలో రకరకాల మార్పులు అవ్వచ్చు. ఇన్ని విధానాల వల్ల వాళ్ళు డిస్ట్రాక్షన్స్కి గురవుతున్నారు. అయితే దీనికి సంబంధించి ముందు మనం పేరెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానంలో కొన్ని రకాల మార్పులు తీసుకురావాలి. ఎలా అంటే వాళ్ళకి ప్రతిరోజు చిమట పట్టేలాగా చూసుకోవాలి. దానివల్ల వాళ్ళు కరెక్ట్గా తింటారు. వాళ్ళ జీవితంలో ప్రతి విషయం, ప్రతి చిన్న విషయం ఆస్వాదించడం మనం పెద్దవాళ్ళం వాళ్ళకి సహాయం చేయాలి, ఆస్వాదించేలాగా చూసుకోవాలి. అప్పుడు వారికి ప్రేమించే తత్వం, ప్రేమని పంచేతత్వం అనేది అర్థమవుతుంది. అలాగే చిన్నపిల్లలకి వ్యాయామం పట్ల ఒక నమ్మకాన్ని మనం ఏర్పరచాలి. వ్యాయామం చేస్తే ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో, వాళ్ళు ఎంత దృఢంగా ఉంటారో మనం అర్థమయ్యేలాగా చెప్పాలి. వాళ్ళకి నమ్మకం కలిగించాలి. అప్పుడు వాళ్ళు కొండల్ని కదిలించేంత స్థిరంగా ఉంటారు, మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. ఇలాగా వాళ్ళ ఆలోచన విధానంలో మంచి మంచి మార్పులు ముందు మనం తీసుకురావాలి. అప్పుడే వాళ్ళు ఫోకస్డ్గా పెరుగుతారు. ఇప్పుడు వాళ్ళ ఏకాగ్రత పెంపొందించేలా మనం కొన్ని ముఖ్యమైన యోగాసనాలు చూద్దాం. ముందుగా మనం చేసేది వృక్షాసనం. వృక్షాసనానికి ఇలా స్ట్రైట్గా నుంచోవాలి. కుడికాలు ఈ రకంగా, కుడికాలు అయితే మోకాలు కింద ఉండాలి, లేకపోతే మోకాలు పైన అయినా ఉండొచ్చు. మోకాలని అస్సలు టచ్ అవ్వకూడదు. ఈ రకంగా ఇలా బ్యాలెన్స్ చేసుకొని చేతులు ఇలా ఒక 3 నిమిషాల వరకు ఉండొచ్చు. శ్వాస తీసుకుంటూ వదులుతూ చక్కగా ఉండాలి. ఈ పోజ్లో 3 నిమిషాల వరకు ఉండొచ్చు. ఎదురుగుండా ఏదైనా ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి. తర్వాత నిదానంగా ముందు చేతులు, తర్వాత పాదాలు. ఇప్పుడు ఇదే మనం ఇంకొక కాలుతో వేస్తాం. స్ట్రైట్గా నుంచోవాలి, చేతులు ఇలా 3 నిమిషాల వరకు ఈ పోజ్లో ఉండొచ్చు. తర్వాత నిదానంగా చేతులు రిలీజ్ చేసేయాలి. ఇలా కుడివైపు, ఎడమవైపు అంటే 3-3 సార్లు చేయొచ్చు. ఇది ఏకాగ్రత పెంపొందించడంలో చాలా సహాయపడుతుంది. ఇప్పుడు మనం చేయబోయే 2వ ఆసనం ఉత్కటాసనం. దీనికి లెఫ్ట్‌రైట్గా నుంచోవాలి, మోకాళ్ళని బెండ్ చేయాలి. కొంచెం ఇలా మోకాళ్ళని బెండ్ చేయాలి. అలాగే మన బ్యాక్ బోన్ ఇలా కిందకి, ఇలా ముందుకి వంగకూడదు, కింద వైపు, కింద వైపుకి బెండ్ అవ్వాలి. ఈ రకంగా బ్యాలెన్స్ చేసుకొని తర్వాత చేతులు ఇలా స్ట్రెచ్ చేయాలి. ఇలా ఈ పొజిషన్లో ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు ఉండొచ్చు. ఉత్కటాసనం, ఇది ఒక బ్యాలెన్సింగ్ పోజ్. బ్యాలెన్స్ చేసుకోవడం అనేది ముఖ్యం. అలాగే బ్యాక్ బోన్ కంప్లీట్గా ముందుకు వంగిపోకుండా వెనకాల స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత మనం చేయబోయేది ఏకపాద ఉత్కటాసనం. దీనికి ఒక లెగ్ మీద మనం బ్యాలెన్స్ చేసుకుంటాం. ముందు ఇలా కుడికాలు ఈ రకంగా ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఎడమకాలు ఇలా బెండ్ చేయాలి, దానిపైన కుడికాలు ఫోల్డ్ చేయాలి ఈ రకంగా. ఇప్పుడు కూడా మనం బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టాలి, చేతులు ఇలా. ఈ పోజ్లో ఒక 3 నిమిషాల వరకు ఉండొచ్చు. స్ట్రైట్గా చూస్తుండాలి, శ్వాస తీసుకోవడం వదలటం చక్కగా చేస్తుండాలి. బ్యాలెన్సింగ్ పోజ్ ఇది. ఈ రకంగా తర్వాత రిలీజ్ చేయటం కూడా నిదానంగా కాలు రిలీజ్ చేయాలి. ఇలా రిలాక్స్ అవ్వాలి. ఇదే మనం ఇంకొక కాలుతో కూడా చేస్తాం. ముందుగా కుడికాలు ఇలా కింద చక్కగా స్ట్రైట్గా పెట్టాలి. తర్వాత కుడి మోకాలు బెండ్ చేసి ఈ రకంగా, ఎడమ కాలు ఇలా ఇలా ఫోల్డ్ చేయాలి. ఎడమ పాదం తర్వాత ఇలా స్ట్రైట్గా నించోవాలి. కొంచెం బెండ్ అవ్వాలి మన బాడీ. తర్వాత నిదానంగా రిలీజ్ చేయాలి. ఇలాగా కుడివైపు కుడికాలతో ఎడమకాలతో 3-3 సార్లు చేయొచ్చు. చేస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడం వదలటం చక్కగా చేయాలి. అలాగే మనం బ్యాక్ సపోర్టింగ్గా చక్కగా ఉంచాలి, ముందుకి వంగిపోకూడదు. ఈ పోజ్లో పర్టికులర్గా మన బరువు మొత్తం పాదాల మీదే పడుతుంది. దానివల్ల మనకి చక్కగా ఏకాగ్రత అనేది వస్తుంది. మన మైండ్లో థాట్స్ అనేవి బాగా కంట్రోల్ అవుతాయి. ఇది
చేస్తున్నప్పుడు బ్యాలెన్సింగ్ జాగ్రత్తగా చూసుకోవాలి, ముందుకు పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి బ్యాలెన్సింగ్ సపోర్ట్ తీసుకుంటూ ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, నిదానంగా బ్యాలెన్స్ చేసుకోండి. తర్వాత మనం చేయబోయే ఆసనం నటరాజాసనం. దీనికి ఇలా స్ట్రెచ్ చేసి నుంచోవాలి. కుడి పాదం ఈ రకంగా, చేతులు ఇలా, బ్యాలెన్సింగ్ పోజ్. ఈ పోజ్లో ఒక 3 నిమిషాల వరకు ఉండొచ్చు. బ్యాలెన్స్ చేసుకోవాలి ఇలా. శ్వాస తీసుకోవడం వదలటం చక్కగా గమనిస్తూ ఉండాలి. తర్వాత నిదానంగా చేతులు అలాగే కాళ్ళు రిలీజ్ చేసేయాలి. ఇప్పుడు ఎడమ కాలుతో ఫస్ట్ ఇలాగా లెగ్ స్ట్రెచ్ చేసి నుంచోవాలి. ఇలా ఎడమ పాదం, చేతులు స్ట్రైట్గా స్ట్రెచ్ చేయాలి. ఈ రకంగా ముందుకి ఒక 3 నిమిషాల వరకు ఉండొచ్చు. తర్వాత నిదానంగా చేతులు రిలీజ్ చేయాలి, కాళ్ళు కూడా రిలీజ్ చేయాలి, రిలాక్స్ అవ్వాలి. ఇలా ఇప్పుడు మనం చెప్పిన పోజెస్, ఈ పోజెస్ అన్నీ ప్రతిరోజు చేసుకోవచ్చు, 3 నుంచి 5 సార్లు వరకు చేసుకోవచ్చు. బ్యాలెన్సింగ్ పోజెస్ సహాయం తీసుకొని ఫస్ట్ నిదానంగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ పోజెస్ చేసేటప్పుడు ఎదురుగుండా ఏదైనా ఒక వస్తువు మీద కానీ కాన్సన్ట్రేషన్ చేస్తూ చేయాలి. ఈ పోజెస్ చేయటం వల్ల మనకి చక్కగా కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మనం చేసుకున్న ఆసనాలు 4 చక్కగా ప్రతిరోజు చేసుకోవచ్చు. పరగడుపునే చేయటం అనేది ఉత్తమం. పొద్దున చేసుకోవచ్చు, అలాగే సాయంత్రం కూడా చేసుకోవచ్చు. ఏదైనా తిన్న వెంటనే తాగిన వెంటనే అస్సలు చేయకూడదు. ఆ రూల్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఆసనాలు ప్రతిరోజు 3 నుంచి 5 సార్లు వరకు చేసుకోవచ్చు. దీనివల్ల చక్కగా ఏకాగ్రత పెంపొందుతుంది, ఆలోచన విధానంలో మంచి మార్పులు అనేవి వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.